ముకుంద జ్యువెలర్స్, తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్. మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుంద జ్యువెలర్స్ కొత్తపే. ప్రతి దాని కూడా వాళ్ళు ఎవరు పోరాటం చేసినా, నిజాయితీగా పోరాటం చేస్తే హక్కులని కాలరాసి ఇంకోరికి అప్పచెప్పేటువంటి దానికి మేము తప్పకుండా వ్యతిరేకం. మేము అసెంబ్లీలో మీ యొక్క ఎమ్మెల్యేలపై రన్నింగ్ కామెంటరీ చేశారు, ఎట్లా చూస్తారండి? అదే కదా, ముఖ్యమంత్రికి ఉన్నటువంటి దుర్బుద్ధి దాంట్లో కనిపిస్తూ ఉంది. హుందాతనం కనిపించాలి. సరే, ఆయనకి ఎట్లా అవకాశం వచ్చింది, ఏం అవకాశం వచ్చింది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒక హుందాగా ఉన్నటువంటి ఉండాల్సినటువంటి మనిషి ప్రతి మాటకు ప్రజలకు చేర్చాల్సినటువంటి ప్రతి మాటని దాన్ని ఆపే ప్రయత్నంలో భాగంగా ఆయన రన్నింగ్ కామెంటరీ చేయడం, దాన్ని మా హరీష్ రావు గారు నిన్నే తిప్పికొట్టిండ్రు. ఇది ప్రజలందరూ కూడా చూసి నవ్వుకుంటున్నారు. నల్గొండలో ఫ్లోర్ని మేమే నిర్మించామని చెప్పేసి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. దాదాపుగా లక్షలాది మంది, మా మునుగోడు ప్రాంతం నుండి లక్షలాది మంది ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నటువంటిది, దాదాపు 14 PPM ఫ్లోరోసిస్ ఉన్నటువంటి మునుగోడు ప్రాంతంని ఫ్లోరోసిస్ రహిత జిల్లాగా చేసిందంటే నవ్వుకుంటారు. ఈ 9.5 సంవత్సరాల్లోనే మిషన్ భగీరథ ద్వారా ఇవాళ నీళ్ళిచ్చి ఇవాళ ఫ్లోరోసిస్ రహితంగా తెలంగాణను చేసినటువంటి కేసీఆర్ గారు, అది ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం. కోమటిరెడ్డి మాటల్ని నవ్వుకుంటారు, ఒక జోక్ లాగా చూస్తారు. ఓకే, ఇప్పుడు టీఎస్ని టీజీగా మార్చడం, అలాగే తెలంగాణ తల్లి విగ్రహ నమూనాని మార్చడం, అలాగే జయ జయ గీతాన్ని పెట్టడం, ఎట్లా చూస్తారండి? నిజానికి తెలంగాణ ఆనవాళ్ళు చేర్పేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళని తప్పకుండా ప్రజలు ఊరుకోరు. ఇంకోటి, ఏమి చరిత్రని ఎట్లా రూపుమాపగలుగుతాడు? 2001 నుండి 2014 వరకు తెలంగాణలో జరిగినటువంటి పోరాటాలని రూపుమాపగలుగుతాడా? 2001లో కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమం ద్వారా తెలంగాణ వచ్చిందనే చరిత్రని రూపుమాపే ప్రయత్నం చేస్తాడా? తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కూర్చున్నటువంటి సెక్రటేరియట్ని కూలగొట్టి ఇవాళ తెలంగాణ చరిత్రను రూపుమాపుతాడా? ఆ ఎదురుగానే ఉన్నటువంటి అమరవీరుల స్థూపాన్ని కూలగొట్టి చరిత్రని రూపుమాపుతాడా? అదేవిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొట్టి చేస్తాడు. ఏం ఆయన ఎట్లా రూపుమాపుతాడు? అందుకేమంటున్నానంటే, అది చెరిపేస్తే చరిత్ర చెరిపే చరిత్ర కాదు తెలంగాణది. తెలంగాణ 369 అమరల ఆనాడు, ఆ తర్వాత మలిదేశ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థుల అమరత్వంతో ఏర్పడవడం తెలంగాణ చరిత్రను చెరిపేయడం. అది కేవలం ఆంధ్ర పెత్తందారుల మోచేతి నీళ్లు దాగేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రయత్నంగా మాత్రం మిగులుతుంది తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. కేసీఆర్ ఇవన్నీ ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు కూడా ఇస్తామని చెప్తున్నారు. మీరే చూసినారు మొన్న, 4500 ఉద్యోగాలు మా ప్రభుత్వ హయాంలో జరిగితే బస్సులకు జెండాలు ఊపి వాళ్ళు ఇయ్యడం అనేటువంటిది సిగ్గు చేయటం. ఆ ప్రభుత్వం చేసిందనే మాట కూడా చెప్పలేనటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఎదుర్కొంటా ఉంది. కాబట్టి ఒక్కటైతే మాట స్పష్టం చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు కన్స్ట్రక్టివ్ ఐడియాలజీతో పోవాలి తప్ప ఈ రాష్ట్రాన్ని డిస్ట్రక్టివ్గా కేంద్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా తెలంగాణ వైపు చూడలేనటువంటి పరిస్థితి ఆయన చేసే చర్యల ద్వారా కనిపిస్తూ ఉంది.